కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పేదల సొంతింటి కల సాకారం చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా సొంతిళ్లు లేని వారికి వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఉచితంగా స్థలం ఇవ్వటమే కాకుండా పక్కా ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడుతుందన్నారు. అదే కాలనీలలో సుమారు 6,800 కోట్ల వ్యయంతో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అర్హత ఉండి పొరపాటున లబ్ధిదారుల జాబితాలో పేరులేని వారు ఎవరైనా ఉంటే గ్రామ, వార్డు, సచివాలయాల్లో పేరు నమోదు చేసుకుంటే పరిశీలించి 90 రోజుల్లో ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో మండల, గ్రామ అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.